హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మంది ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉంది కదా ఆ స్కీమ్ గురించి అయితే మీరు వీడియోస్లో అయితే చూస్తుంటారు చాలా వీడియోస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను ఎవరైతే చేతి వృత్తుల మీద ఆధారపడి చేతి వృత్తుల్లో పనులు చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ లోన్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట ఇవి మొత్తం వచ్చేసరికి పద్దెనిమిది రకాల పనులు చేసుకునే వారికి ఈ లోన్స్ అనేవి ప్రవేశపెట్టారు అవేంటి ఏంటో మనం ఒకసారి చూద్దాం అన్నమాట ఇప్పుడు మీకు చూస్తున్న విధంగా వడ్రంగి పడవల తయారీ కమ్మరి స్వర్ణకారులు కుమ్మరి శిల్పకళాకారులు చర్మకారులు చెప్పులు కుట్టేవాళ్ళు తాపీ పనిచేసే వాళ్ళు ఇలా పద్దెనిమిది రకాల పనులు చేసుకున్న వారికి ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే ఈ లోన్కి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటంటే మీ దగ్గరలోనే సిఎస్సి సెంటర్ ఉంటుంది కదా దానిలో అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట ఈ సిఎస్సి టె సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకున్న వారిలో కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి మీకైతే లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ లోన్ శాంక్షన్ చేసే విషయంలో ఏంటంటే ఎవరి పేరు అయితే లిస్ట్లో వస్తుందో వాళ్ళ వరకు లోన్స్ ఇస్తారు కాకపోతే లోన్ ఇచ్చే ముందు మీకు ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఒక వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఇస్తారనమాట ఆ తర్వాత మీకు మీరు ఏ అప్లై చేసుకున్నారు లోను ఆ పనికి సంబంధించిన పనిముట్లు ఏంటంటే పదిహేను రూపాయలవి మీకు అందజేయడం జరుగుతుంది స్టార్టింగ్ మనకు వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే మీరు లోన్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత వీటిని పద్దెనిమిది నెలల్లో ఏంటంటే మనం పే చేయాల్సి ఉంటుంది తర్వాత మనం వన్ ల్యాక్ అయితే ఎవరైతే కరెక్ట్గా కడతారో వాళ్ళకి వన్ ల్యాక్ నుంచి ఆ లోన్ ఎక్స్టెన్షన్ అనేది త్రీ ల్యాక్స్ వరకు అయితే ఉంటుందన్నమాట అయితే ఈ వన్ ల్యాక్ను మనం కంపల్సరిగా అయితే పద్దెనిమిది నెలల్లో కంప్లీట్గా అయితే పూర్తి చేయాలి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ఈ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట గవర్నమెంట్ ఎంప్లాయిస్ కాకుండా కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఆధార్ కార్డ్స్ అవి ఏంటంటే సబ్మిట్ చేసినా తీసుకోవట్లేదు అదొకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వస్తే మనకి మీరు తీసుకున్న వన్ ల్యాక్కి ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే వేస్తామని అయితే చెప్పారు అండ్ మీకు ఇంకో డౌట్ అయితే ఉండొచ్చు అనమాట అదేంటంటే సబ్సిడీ ఏమైనా మనకు ఉంటుందా మనం తీసుకున్న అమౌంట్లో ఏమైనా తగ్గించి కట్టేది ఉంటుందా అని సబ్సిడీ గురించి అయితే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట ఏమైనా ముందు ముందు ఉంటే చెప్పలేము అనమాట ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను వీడియో చేస్తాను అండ్ మీరందరూ అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో కొన్ని సచివాలయం సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి సచివాలయం సంబంధించి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాక కానీ మేము వీడియో చేస్తాను థ్యాంక్ యూ